నెక్స్ట్ సుగమ్య భారత్ అభియాన్. దీన్ని 2015 డిసెంబర్ 3న తీసుకువచ్చారు. డిసెంబర్ 3 అనేది వికలాంగుల దినోత్సవం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ భవనాలు, ప్రజా రవాణా వ్యవస్థ, సమాచార సాంకేతిక రంగం తదితరాల్లో వికలాంగులు సులువుగా వెళ్ళగలిగి విధులు నిర్వర్తించేలా చేయడం ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం, సుగమ్య భారత్ అభియాన్. నెక్స్ట్ గంగా గ్రామ యోజన. గంగా గ్రామ యోజన దీన్ని 2016 జనవరి 5న తీసుకువచ్చారు. మరి ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం గంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం. గంగా గ్రామ యోజన, గంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం. నెక్స్ట్ స్టార్టప్. స్టార్టప్ అంటే దీన్ని 2016 జనవరి 16న తీసుకువచ్చారు. ఏంటంటే ఉపాధి కల్పనకు తద్వారా సంపద సృష్టికి దోహదపడే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం. అంటే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించి ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రొడక్ట్ అనేవి తీసుకురావడానికి, అంటే నూతన టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ యొక్క స్టార్టప్. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 2016 జనవరి 13న తీసుకువచ్చారు. దీని యొక్క లక్ష్యం అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువులతో నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం. అంటే అధిక వర్షాలు రావడం మరియు వర్షాలు లేకుండా కరువు అనేది ఏర్పడినప్పుడు రైతులు ఎంతో నష్టపోతారు. వారికి అలా నష్టపోకుండా బీమా సౌకర్యాన్ని అందించడమే ఈ యొక్క పథక లక్ష్యం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది పట్టణాలకు సంబంధించింది. దీన్ని 2016 జూన్ 25న తీసుకువచ్చారు. ఇది పట్టణాల్లో 2 కోట్ల మంది బీపీఎల్, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, అంటే పేదరిక రేఖ, దారిద్ర్య రేఖ క్రింద ఉన్నవారికి గృహ సదుపాయం అనేది కల్పిస్తారు పట్టణాల్లో. నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. దీన్ని 2016 ఫిబ్రవరి 21న తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత పట్టణాలకు పోకుండా నిరోధించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అంటే వలసలు వెళ్లకుండా నిరోధించడానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని అనేది తీసుకువచ్చారు. తర్వాత సేతు భారతం. ఈ యొక్క సేతు భారత పథకాన్ని 2016 మార్చి 4న తీసుకువచ్చారు. అంటే 2019 నాటికి హైవేల్లో రైల్వే క్రాసింగులు లేకుండా చూడడం. ఈ యొక్క హైవేల్లో రైల్వే క్రాసింగ్ల వల్ల ఎంతో మనకి నష్టాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరియు కాలయాపన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని లేకుండా చూడడం. నెక్స్ట్ స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియాను 2016 ఏప్రిల్ 5న తీసుకువచ్చారు. షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం. అంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్. మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని 2016 ఏప్రిల్ 7న తీసుకువచ్చారు. ఏప్రిల్ 7 అనేది ఆరోగ్య దినోత్సవం. 7 వ్యాధులు సోకుండా టీకాలు వేసే కార్యక్రమం. అంటే పుట్టిన పిల్లలకి టెటానస్, అవి ధనుర్వాతం, కొన్ని రకాల వ్యాధులు అనేవి సోకే అవకాశం ఉంది కాబట్టి ఆ 7 వ్యాధులు రాకుండా ఈ యొక్క టీకా అనేది వేస్తారు మిషన్ ఇంద్రధనుష్. ఇంద్రధనుషులో 7 రంగుల్లాగా 7 టీకాలు గురించి ఈ యొక్క పథకాన్ని పెట్టారు. ఈనాం. ఈనాంను 2016 ఏప్రిల్ 14న తీసుకువచ్చారు. ఈ యొక్క ఏప్రిల్ 14 అనేది అంబేద్కర్ జయంతి. వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్లో వ్యాపారం సమీకృతం చేయడం. అంటే ఈ యొక్క పంట అనేది రైతు పండించి మార్కెట్కు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క మార్కెట్లో ఆన్లైన్లో పెట్టినప్పుడు దేశంలో ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క వీరి యొక్క ఉత్పత్తులను కొనవచ్చు అన్నమాట. అంటే రైతులకు గిట్టుబాట్లు లభించే విధంగా దీన్ని తీసుకువచ్చారు. అక్కడ మార్కెట్లో ఈ యొక్క ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ యొక్క భారతదేశంలో ఎవరికైనా నచ్చినప్పుడు ఆ పంటను కొనే అవకాశం ఉంది కాబట్టి వారికి సరైన యొక్క ధర అనేది లభిస్తుంది.
నెక్స్ట్ ఉజాలా అనే పథకాన్ని 2016 ఏప్రిల్ 30 తీసుకువచ్చారు. మరి ఈ యొక్క పథకం ఏంటంటే ఎల్ఈడి బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిందే ఈ యొక్క ఉజాలా. అంటే ఎల్ఈడి బల్బులు వాడడం వల్ల కరెంట్ ఛార్జీలు తగ్గించడం కోసం దీన్ని తీసుకువచ్చారు. ఈ యొక్క బల్బుల్లో 40% వరకు మనకు ఈ యొక్క డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ బల్బులపై. నెక్స్ట్ విద్యాంజలి, ఇది 2016 జూన్ 16 తీసుకువచ్చారు. 1 నుండి 8 తరగతి విద్యార్థులకు మానసిక వికాసానికి దోహదపడే విద్యేతర అంశాల్లో స్వచ్ఛందంగా శిక్షణ ఇవ్వడం ఈ యొక్క పథకం ఉద్దేశం. అంటే ఇప్పుడు 8వ తరగతి చదివే విద్యార్థులకి మానసిక వికాసానికి సంబంధించింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మదర్ అబ్యుల్యూట్ అఫెక్షన్, అంటే మా, దీన్ని 2016 ఆగస్టు 5 తీసుకువచ్చారు. పిల్లలకు తల్లి పాలు పట్టడాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిందే ఈ యొక్క మా మదర్ అబ్యుల్యూట్ అఫెక్షన్ తీసుకువచ్చారు. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, దీన్ని 2016 నవంబర్ 4 తీసుకువచ్చారు. పేదరికంలో ఉన్న గర్భిణీ మహిళల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అంటే ఈ యొక్క మా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్లోనే ఉంది, సురక్షితంగా ఉండడం మాతృత్వం అనేది ఈ యొక్క పథకం ఉద్దేశం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇది గ్రామీణానికి సంబంధించింది. ఇందాక మనం చూసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణాలకి, అది 2 కోట్ల మందికి బీపీఎల్ వారికి గృహ సదుపాయం కల్పించడానికి తెచ్చారు. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సంబంధించింది 2016 నవంబర్ 20 తీసుకువచ్చారు. రానున్న 3 సంవత్సరాల్లో 1 కోటి గృహాలను గ్రామీణ ప్రాంతంలో నిర్మించేలా చేయడం, ఇది రానున్న అంటే 3 సంవత్సరాల్లో 1 కోటి గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి దీన్ని తీసుకువచ్చారు. నెక్స్ట్ లక్ష్మీ గ్రాహక్ యోజన, డిజిధాన్ వ్యాపార యోజన, దీన్ని 2016 డిసెంబర్ 25 తీసుకువచ్చారు. ఈ యొక్క పథకం లక్ష్యం ఏంటంటే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహించే విధంగా దీన్ని తీసుకువచ్చారు. నెక్స్ట్ స్వచ్ఛ స్వస్థ్ సర్వత్ర పథకాన్ని 2016 డిసెంబర్ 30 తీసుకువచ్చారు. ప్రజారోగ్య కేంద్రాల్లో అత్యుత్తమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. అంటే ఇప్పుడు మనకు హాస్పిటల్లో పరిశుభ్రంగా ఉంచడానికి తీసుకొచ్చిందే ఇక స్వస్థ్ సర్వత్ర పథకం. నెక్స్ట్ మాతృత్వ ప్రయోజన పథకం, ఇక మాతృత్వ ప్రయోజన పథకాన్ని 2017 జనవరి 1 తీసుకువచ్చారు. మరి ఈ యొక్క పథకం ఏంటంటే గర్భిణీలు బాలింతల్లో పోషకార లోపాన్ని నివారించుటకు ఉద్దేశించింది ఈ యొక్క పథకం. నెక్స్ట్ ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన, దీన్ని 2017 జనవరి 9 తీసుకువచ్చారు. జనవరి 9 ప్రవాసీ దినోత్సవం, మన గాంధీజీ ఇండియాకు వచ్చిన సందర్భంగా దీన్ని తీసుకువచ్చారు. గాంధీజీ ఇండియాకు వచ్చిన రోజును పురస్కరించుకొని జనవరి 9 ప్రవాసీ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. భారత యువతకు విదేశాల్లో ఉద్యోగ సాధనకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించబడిందే ఈ యొక్క ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన. నెక్స్ట్ భారత్ క్యూఆర్ కోడ్, దీన్ని 2017 ఫిబ్రవరి 20 తీసుకువచ్చారు. అంటే ఈ యొక్క కార్డు స్వైపింగ్ యంత్రాల అవసరం లేకుండా చెల్లింపులు చేయగల క్విక్ రెస్పాన్స్ కోడ్, క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని భారత ప్రభుత్వం అనేది రూపొందించింది. అంటే పేటిఎంలు కానీ ఫోన్పే గూగుల్ పే లాంటివి తీసుకొచ్చి సెకండ్స్లో మనకి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా ఈ యొక్క మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పవర్ టెక్స్ట్ ఇండియాను 2017 ఏప్రిల్ 1 తీసుకువచ్చారు.
దేశీయ ఉత్పత్తి రంగాన్ని ఆధునీకరించేందుకు ఉద్దేశించబడింది పవర్ టెక్స్ట్ ఇండియా. నెక్స్ట్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన, దీన్ని 2017 ఏప్రిల్ 1 తీసుకొచ్చారు. వయోవృద్ధులకు ఉపకరణలు అందించి భరోసా కల్పించేందుకు ఉద్దేశించబడింది. అంటే వయోవృద్ధులకి వారికి సంబంధించినవి కల్పించి వారికి భరోసా ఇవ్వడం. నెక్స్ట్ భీమ్ ఆధార్ యాప్. భీమ్ ఆధార్ యాప్, భీమ్ అంటే మనకు అంబేద్కర్. 2017 ఏప్రిల్ 11 అంబేద్కర్ ఆధార్ కార్డులోని వేలి ముద్ర సాయంతో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. అంటే ఆధార్ కార్డులోని వేలి ముద్రల సహాయంతో డిజిటల్ చెల్లింపులు అనేవి ఉద్దేశించింది. నెక్స్ట్ 1 IP 2 ఆసుపత్రుల పథకం, దీన్ని 2017 మే 1 తీసుకొచ్చారు. కార్మికుల కోసం ప్రారంభించిన ఈ పథకం ద్వారా బీమా కలిగిన వ్యక్తి ప్రస్తుతం తన కోసం తన కుటుంబం కోసం ఒక ఆసుపత్రిని ఎంచుకునే వీలుండగా, ఈ పథకం కింద తన కోసం ఆసుపత్రిని కుటుంబం కోసం మరొక ఆసుపత్రిని వారు ఎంచుకునే అవకాశం అనేది కల్పించారు. నెక్స్ట్ విద్యా వీరత్ అభియాన్, దీన్ని 2017 మే 2 తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000 విద్యా సంస్థల్లో పరమవీర చక్ర పురస్కార గ్రహీతల చిత్రాలను విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అంటే దేశవ్యాప్తంగా 1000 విద్యా సంస్థల్లో పరమవీర చక్ర పురస్కార గ్రహీతలు ఉంటారు కదా, వారి చిత్రపత్రాలను ఈ యొక్క స్కూల్లో అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి వయో వందన యోజన. వయో వందన యోజన, దీన్ని 2017 జూలై 21 తీసుకువచ్చారు. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్కు ఇది వర్తిస్తుంది. అంటే ఈ పథకంలో 10 సంవత్సరాల పాటు 8% వార్షిక రిటర్న్లు లభిస్తాయి. నెక్స్ట్ ప్రధానమంత్రి సాహస్ బిజ్లీ హర్ఘర్ యోజన సౌభాగ్య, 2017 సెప్టెంబర్ 25 తీసుకువచ్చారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ను కనెక్షన్లు అందించడం, విద్యుత్ కనెక్షన్లు అనేవి అందించడం ఈ యొక్క ప్రధానమంత్రి సాహస్ బిజ్లీ హర్ఘర్ యోజన, 2017 సెప్టెంబర్ 20 తీసుకొచ్చారు. నెక్స్ట్ జలయాన్, దీన్ని 2017 అక్టోబర్ 22 తీసుకువచ్చారు. గుజరాత్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లో రోల్ ఆఫ్ ఉండే రోరో ఫెర్రీ సేవలు అనేవి దీన్ని తీసుకువచ్చారు. దీన్ దయాల్ స్పర్మ్ యోజన పథకం, 2017 నవంబర్ 23 తీసుకొచ్చారు. తపాలా బిల్లుల సేకరణ చేసే విద్యార్థులకు ఉపకార వేతనం అందించడం ద్వారా విద్యార్థులకు పోస్ట్ ఆఫీసుల వైపు మళ్లించి వీరితో తపాలా బిల్లుల సేకరణ అలవాటు పెంచడం అనేది ఈ యొక్క పథక ఉద్దేశం. ఎలక్టోరల్ బాండ్ పథకం, దీన్ని 2018 మార్చి 1 తీసుకువచ్చారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల నిధుల్లో పారదర్శకత కోసం, అంటే రాజకీయ నాయకులకి విచ్చలవిడిగా నిధులు అనేవి వెళ్తుంటాయి, ఆ నిధుల్లో పారదర్శకత కోసం దీన్ని తెచ్చారు. నెక్స్ట్ లక్ష, ఒక లక్ష పథకాన్ని 2018 మార్చిలో తీసుకువచ్చారు. ప్రసూతి సంరక్షణలో భాగంగా ప్రసూతి ఆపరేషన్ థియేటర్ లేబర్ రూముల నాణ్యతను పెంచడం, అంటే ప్రసూతికి సంబంధించిన థియేటర్లు, ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ల నాణ్యత అనేది పెంచడానికి తీసుకువచ్చారు. నెక్స్ట్ వన్ ధన్ పథకం, వన్ అంటే అటవీకి సంబంధించిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. 2018 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, అటవీ సందర్భంగా అటవీ ఉత్పత్తులను మెరుగుపరిచి వారికి మార్కెట్ సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన పథకమే ఈ యొక్క వన్ ధన్ పథకం. గ్రామ స్వరాజ్ అభియాన్ RSA, 2018 ఏప్రిల్ 24, ఏప్రిల్ 24 అనేది పంచాయతీరాజ్ దినోత్సవం. దీని సందర్భంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి స్వయం సమృద్ధి ఆర్థిక స్థిరత్వానికి కృషి చేయడం, స్థానిక సంస్థలకు సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి గ్రామ స్వరాజ్ అభియాన్. నెక్స్ట్ జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానం, దీన్ని 2018 మే 2 తీసుకువచ్చారు.
2022 నాటి వరకు టెలికాం రంగంలో 40 లక్షల ఉద్యోగాలు కల్పించడం, డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అనేవి ఆకర్షించడం ఈ యొక్క పథకం ఉద్దేశం. జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానం. నెక్స్ట్, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ 2018 జూలైలో తీసుకువచ్చారు. అంటే వ్యవసాయదారులకు సౌర విద్యుత్, ఇది కిసాన్ ఊర్జా కుసుమ్ అన్నమాట, ఇది కుసుమ్ పథకాన్ని సౌర విద్యుత్ మోటార్లను అమర్చడం కోసం దీనిని తెచ్చారు. కుసుమ్ పథకం అనేది సౌర విద్యుత్కు సంబంధించింది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ 2018 సెప్టెంబర్ 25న తీసుకువచ్చారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అందించడం, ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ 2018 సెప్టెంబర్ 25 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఇది కూడా ఇంపార్టెంటే, 2020 మే 12న తీసుకొచ్చారు. కోవిడ్ 19 మూలంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి దేశ ఆర్థిక పరిపుష్టిని పెంపొందించాలనే ఉద్దేశంతో 20,97,53 కోట్లతో ప్యాకేజీని ప్రకటించారు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. నెక్స్ట్, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, దీన్ని 2020లో తీసుకొచ్చారు. 2020 అక్టోబర్ 1 నుండి 2021 జూన్ 30 వరకు నెలకు 15,000 లోపు జీతం అంటే ఇది యొక్క ఆ జీతంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే అంతమందికి సంబంధించిన ఉద్యోగ భవిష్య నిధి ఈపిఎఫ్ని ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో 2 సంవత్సరాల పాటు కేంద్రమే చెల్లిస్తుంది. ఓకే, 2020 అక్టోబర్ 1 నుండి 2021 జూన్ 30 వరకు నెలకు 15,000 లోపు జీతం ఎంతమందికి అంటే జీతం ఎంతమందికి వస్తే ఉద్యోగాలు కల్పిస్తే అంతమందికి సంబంధించి భవిష్య నిధి అనేది ఉండాలి. నెక్స్ట్, ప్రధానమంత్రి కళ్యాణ్ భీమా యోజన, దీన్ని 2020 ఏప్రిల్ 7న తీసుకొచ్చారు. కోవిడ్ 19 వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, వైద్య సాంకేతిక పారిశుద్ధ పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు 50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా. అంటే ఇప్పుడు ఆశా వర్కర్లకు వాళ్ళకి సంబంధించి 50 లక్షల వ్యక్తిగత బీమా అనేది అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ని 2020లో తీసుకొచ్చారు. 81.35 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు లేదా బియ్యం పంపిణీ అనేది చేస్తారు. నెక్స్ట్, వందే భారత్ మిషన్ అండ్ ఆపరేషన్ సముద్ర సేతు 2020లో తీసుకువచ్చారు. వందే భారత్ మిషన్ అంటే ఇప్పుడు కోవిడ్ 19 కాలంలో విదేశాల్లో ఎంతోమంది చిక్కుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. వారందరినీ భారతీయులను అంటే ఆ యొక్క విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వందే భారత్ మిషన్ను భారత విదేశాంగ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన, ఇది 2019 మార్చ్ 5న తీసుకువచ్చారు. అసంఘటిత రంగంలో ఉన్న 42 కోట్ల మంది కార్మికులకు నెల నెల 3,000 పెన్షన్ అందించే లక్ష్యం. ఇది యొక్క కేంద్ర పథకాల గురించి తెలుసుకుందాం. ఇవి మెయిన్ థీమ్లను, అవి ఎప్పుడు ప్రారంభించారనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి సమాచారం కావాలంటే మీకు ఈ యొక్క మన ఛానల్ ద్వారా వస్తాయి. కాబట్టి మన ఛానల్ ముందు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.